దేశంలో ఒక్కో నగరానికి ఒక్కో సమస్య ఉందని హైదరాబాద్ కు మాత్రమే అన్ని కోణాల్లో అనుకూలతలు ఉన్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు ఏ ప్రాజెక్టునైనా వచ్చే యాభై ఏళ్లను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు మరికొండ అల్కాపురి టౌన్షిప్ లో ఫీజ్ టూ నీటి సరఫరా పనులను కేటీఆర్ ఇవాళ శంకుస్థాపన చేశారు అయితే ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం హైదరాబాద్ హైదరాబాద్ చుట్టూత ఉన్న మున్సిపాలిటీల మీద మంచి మంచినీళ్ల కోసం పెట్టిన ఖర్చు మొదలు రెండు వేల కోట్లు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అదేవిధంగా ఓఆర్ఆర్ లోపల ఉండే గ్రామాలు మున్సిపాలిటీలకు మొదటి దశలో ఏడు వందల డెబ్బై ఐదు కోట్లు అదేవిధంగా ఇప్పుడు పన్నెండు వందల కోట్లు ఈరోజు దాంతోపాటు సుంక్షాల దగ్గర మరో పద్నాలుగు వందల కోట్లు మొత్తంగా ఆరు వేల పైచిల్కు కోట్ల రూపాయలు కేవలం డ్రింకింగ్ వాటర్ సప్లై నూట యాభై ఎల్పిసిడి ఒక్కో మనిషికి అందాలి హైదరాబాద్కు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం రాకూడదు మనం మొన్న చూసినాం చెన్నైలో నీళ్లకు కటకట ఏర్పడితే ఎక్కడి నుంచో నీళ్లు తెప్పించుకోవాల్సిన పరిస్థితి ట్యాంకర్లలో రైల్వే ట్యాంకర్లలో నీళ్లు తెప్పించుకోవాల్సిన దుస్థితి అట్లాంటి పరిస్థితి హైదరాబాద్కి ఎన్నడూ రాకూడదు అనే విజయంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తూ ఉన్నారు దీంతో పాటుగా మరొక ముఖ్యమైన కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం చేయబోతూ ఉంది మీ అందరికీ కూడా తెలుసు కాళేశ్వరం ప్రాజెక్టు ఎనభై రెండు మీటర్ల స్థాయిలో సి మన సముద్ర మట్టానికి ఎనభై రెండు మీటర్ల స్థాయిలో మేడిగడ్డ అనే ప్రాంతంలో గోదావరి నదిలో నీళ్లు తీసుకొని అక్కడి నుంచి దాదాపు ఐదు వందల ఇరవై మీటర్లు పంపు చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ మీటర్స్ స్థాయిలో ఉండే కొండపోచమ్మ సాగర్కి మనం మల్టీ స్టేజ్ లిఫ్ట్ లిఫ్ట్ ద్వారా తీసుకొని ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని నిర్మించిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుంది కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం ఇరిగేషన్ కోసం వ్యవసాయం కోసం మాత్రమే కాదు సాగునీరు కోసం మాత్రమే కాదు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కట్టిన కొండపోచమ్మ సాగర్ కానీ మల్లన్న సాగర్ కానీ అందులో కూడా డ్రింకింగ్ వాటర్కి ప్రొవిజన్ ఉంది ఆ డ్రింకింగ్ వాటర్ హైదరాబాద్కి ఎందుకంటే ఈరోజు మనం హైదరాబాద్ కోసం మంచి నీళ్ళు రామగుండం నుంచి గోదావరి నుంచి తెచ్చుకుంటూ ఉన్నాం మరొక వైపు ఇక్కడ సుంకిశాల నుంచి కృష్ణా నుంచి తెచ్చుకుంటూ ఉన్నాం కానీ హైదరాబాద్కి అత్యంత సమీపంలో ఉన్న కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ మల్లన్న సాగర్ రిజర్వాయర్ల ద్వారా అక్కడి నుంచి కూడా నీళ్లు తెచ్చుకున్నట్టయితే శాశ్వతంగా హైదరాబాద్కి మంచి పోతుంది బాధపోతుంది దాంతోపాటు ఇంకొక ఆలోచన కూడా ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు కొండపోచమ్మ సాగర్ యొక్క ఎత్తు ఆరు వందల పన్నెండు మీటర్లు మనం ఎబవ్ సీ లెవెల్ తీసుకుంటే సముద్ర మట్టానికి ఐ ఆరు వందల పన్నెండు మీటర్ల పైన ఉంది హైదరాబాద్ మహానగరం ఐదు వందల ముప్పై ఐదు మీటర్ల పైన ఉంటుంది సీ లెవెల్కి అక్కడి నుంచి ఇక్కడికి గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకునే అవకాశం ఉంది అందుకే ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారంటే కొండపోచమ్మ సాగర్ నుంచి గండిపేటకు నీళ్లు తీసుకొచ్చి గండిపేటలో కూడా నింపిపెట్టినట్టయితే శాశ్వతంగా హైదరాబాద్ నెత్తి మీద ఒక కుండబెట్టినట్టుగా పూర్తి స్థాయిలో ఎప్పటికీ కూడా డ్రింకింగ్ వాటర్ అనే సమస్య రాకుండా శాశ్వతమైన ఒక ఆలోచన కూడా ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు దానికి సంబంధించి కూడా తప్పకుండా గౌరవ మంత్రివర్యులు గౌరవ శాసనసభ్యులు మేమందరం కూడా కలిసి మరి ఈ నగరం యొక్క అభ్యున్నతికి ఈ నగరంలో ఉండే ప్రజల యొక్క మరి భవిష్యత్తుకు అన్ని రకాల ఆలోచనలు చేస్తూ ముందుకు పోతూ ఉన్నాం ఇక్కడ ప్రకాష్ గౌడ్ గారు చెప్తా ఉన్నారు ఇంకా కొంత శంషాబాద్ మున్సిపాలిటీకి కూడా కొంత అదనంగా నిధులు ఇమ్మని చెప్పినారు తప్పకుండా ఆ నిధులు ఇచ్చే బాధ్యత కూడా నాది రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఇప్పుడే అక్క చెప్పినట్టు చాలా మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మనకి ఇక్కడ నార్సింగ్ దగ్గర కొత్తగా ఒక ఇంటర్చేంజ్ కూడా ఏర్పాటు అవుతున్నది దాంతోపాటు ఇంకా ఇతర కార్యక్రమాలు కూడా చాలా జరుగుతూ ఉన్నాయి ఈ అన్ని కార్యక్రమాల్లో కూడా దయచేసి భాగస్వాములు కానీ మరి ఇక్కడిద్దరు మున్సిపల్ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు కూడా ఇద్దరు నరేంద్రులే ఉన్నారు వారిద్దరు కూడా మంచిగా కలిసికట్టుగా రాజకీయాలకు అతీతంగా ఎమ్మెల్యే గారితో ఎంపీ గారితో అందరూ కూడా కలిసి కట్టుగా నడిచినట్టయితే బాగుంటుందని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఐ రిమెంబర్ వెరీ వెల్ అల్కాపురి టౌన్షిప్లో ఒక రెండు మూడేళ్ల కిందట ఇక్కడ డెమోన్స్ట్రేషన్స్ కూడా జరిగినాయి మంచినీళ్ళు కావాలి మాకని ఆ డెమాన్స్ట్రేషన్ చేసిన వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నారో లేదో నాకు తెలియదు కానీ ఉన్నారు ఎవరన్నా అందరూ లేరు కొందరే ఉన్నారు ఇదే సమస్య అది కదా ఇదే సమస్య లొల్లి పెట్టేటప్పుడే అందరూ ఉంటారు పరిష్కారం అయినప్పుడు కనబడరు అది పాయింట్ హైదరాబాద్లో హైదరాబాద్ పట్టణ ప్రజలతో అదే బాధ బట్ ఏదేమైనప్పటికీ ఒక శాశ్వతమైన దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న ఒక సమస్య రాబోయే ఆరు నుంచి పన్నెండు నెలల్లో పరిష్కారమై మీ అందరికీ కూడా సమృద్ధిగా మంచినీరు రాబోతున్న శుభ సందర్భంగా మా హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు ఎండి గారికి వారి సిబ్బందికి అల్కాపురి అదేవిధంగా ఈ శివారు ప్రాంతాల్లో ఉండే మరి మున్సిపాలిటీల ప్రజలకి ఈ పన్నెండు వందల కోట్ల రూపాయల శాంక్షన్ కోసం కృషి చేసిన గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీమతి సబిత గారు ఎందుకంటే వారు క్యాబినెట్లో అడిగారు ప్రత్యేకంగా మాకు కావాలి ఇవ్వాలి అని గట్టిగా అడిగినందుకే ముఖ్యమంత్రి గారు ఇవ్వడం వల్ల ఈరోజు తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది కాలనీలు గేటెడ్ కమ్యూనిటీలకు కూడా దీనివల్ల నీళ్లు రాబోతున్నాయనే విషయాన్ని కూడా మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జాయ్ తెలంగాణ ఇప్పుడే ప్లాన్ చేసుకొని ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కృష్ణానది దగ్గర సుంకిశాల దగ్గర ఏదైతే మనం నీళ్లు ట్యాప్ చేస్తామో అక్కడ ఒక పద్నాలుగు వందల కోట్ల రూపాయలతో మరొక అడిషనల్ లైన్ కూడా వేసుకోబోతూ ఉన్నాం దానికి సంబంధించి కూడా పనులు జరుగుతూ ఉన్నాయి ఈరోజు మనం శంకుస్థాపన చేసుకున్న ఈ ఏరియా ఏదైతే ఉందో మొత్తం హైదరాబాద్ చుట్టూతా ఉన్న మున్సిపాలిటీలు నార్సింగి కావచ్చు మణికొండ కావచ్చు శంషాబాద్ కావచ్చు మీ రాజేంద్రనగర్ నియోజకవర్గంలో అదేవిధంగా మహేశ్వరం తీసుకున్నట్టయితే సరూర్ నగర్ కానీ మహేశ్వరం కానీ ఇబ్రహీంపట్నం తీసుకుంటే నగర్ ఇబ్రహీంపట్నం మేడ్చల్ తీసుకుంటే గట్కేసర్ కీసర షామీర్పేట్ మేడ్చల్ అదేవిధంగా కుత్బుల్లాపూర్ పటాన్చెరువు తీసుకుంటే ఆర్సీపురం పటాన్చెరువు బొల్లారం ఈ అన్ని కాన్స్టిట్యువెన్సీలు ఈ మండలాలు మున్సిపాలిటీలు కలిపి మొత్తంగా మరొక పన్నెండు వందల కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ప్రారంభించుకున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా